నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని తెలిపిన తహసీల్దార్ సంజీవరావు. వలస కూలీలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్. బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆపన్న హస్తం, 100 మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేసిన సభ్యులు. ఉద్యోగులు కార్మికుల వేతనాల్లో కోత విధించవద్దని సిఐటియు నాయకుల ప్రకార్డులతో నిరసన. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసిన న్యూ డెమోక్రసీ నాయకులు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో దాతల సహకారంతో ప్రతిరోజు 150 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలను అందజేస్తున్నట్లు తహసీల్దార్ సంజీవరావు తెలిపారు. ఈరోజు లాక్డౌన్ అయిన నుంచి మేము ప్రతి రోజు 100 నుంచి 150 మందికి నిరుపేదలకు రోడ్ పాయింట్ వెళ్ళే వాళ్ళకి చూస్తూ రోజు 100 నుండి 150 ప్యాకెట్లు పంపిణీ చేయిస్తున్నాము. దాతలు ఇస్తున్నారు, దాని ప్రకారం చేయించి ఇచ్చి పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతున్నది. ఇంకెవరన్నా ఉంటే కూడా మా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళగలరని మనవి చేయొచ్చు. ఆర్మూర్ పట్టణం నవనాథపురం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లాక్డౌన్ దృష్ట్యా బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు నారాయణ శర్మ, నగేష్ శర్మలు తెలిపారు. నవనాథపుర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా ఎలాంటి ఆదాయం లేకుండా ఉన్నటువంటి జమ్యాన్మాన్ అయ్యప్ప పూజారులకు మరియు వివిధ పురోహితులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన విఠలరావు ఇనాందార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు పుష్పాకర్ రావు గారికి మరియు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు నారాయణ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బ్రహ్మ. వేల్పూర్ మండల కేంద్రంలోని చర్చ్ పాస్టర్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఆధ్వర్యంలో కరోనాను కట్టడి చేసేందుకు విధులు నిర్వహిస్తున్న పోలీసు, ఆరోగ్య సిబ్బందికి, విలేకరులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నాకవాడు రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, అలాగే దృష్టి తీసుకోవాల్సిన కూర్చున్న నిరంతరము చేస్తున్నటువంటి జ్ఞానేశ్వర్, సురేష్ భయ్య, సురేష్ ప్రభాకర్ అన్న, కిషన్ అన్న, కిరణ్, అజయ్ శ్రీనివాస్ అక్కలు, కొత్తపల్లి దీపా వాడి, చిప్పర మంజుల సోదరు లింగన్న దానికంపే, సుంకరి నాగభూషణ్ నక్కుర, కాళ్ళ సత్యమ్మ అమినపూర్, చిట్టిమల ప్రశాంత్ కొమ్మన్పల్లి, మీకు ప్రోత్సాహకంగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకొని చేస్తున్నది. కాబట్టి ఇవాళ మన నియోజకవర్గంలో 1219 మంది లెక్కేస్తే వచ్చారు. హెల్త్ డిపార్ట్మెంట్లో డౌన్ లైన్లో పనిచేసే ఆశా వర్కర్లు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో డౌన్ లైన్లో కింద పనిచేసే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో డౌన్ లెవెల్లో పనిచేసే
హోంగార్డులు పోలీస్ కానిస్టేబుళ్ళు అట్లాగే అంగన్వాడీ వర్కర్లు ఇట్లా గ్రామ స్థాయిలో కింది స్థాయిలో ఎవరైతే పని చేస్తా ఉన్నారో ఎవరికైతే సీఎం గారి నుంచి గిఫ్ట్ రాలేదో ప్రకటించబడలేదో వాళ్ళందరినీ కూడా లెక్కేయడం జరిగింది నియోజకవర్గంలో లెక్కేస్తే 1219 మంది వచ్చిరు వారందరూ కూడా 10 కిలోల బియ్యం 1 కిలో పెసరపప్పు 1 కిలో తగరపప్పు 1 కిలో నూనె 1 కిలో చక్కెర చాయపత్తా 1 కిలో పిండి ఇట్లా కలిపి ఇవ్వడం జరుగుతున్నది ఏదో ఇది ఉడతాపత్తి సాయం దానికి బిల్ అసోసియేషన్ సభ్యులు 11 లక్షల విలువగల ఇవాల వారు చేసిన వారికి మీ పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా కొన్ని రోజులు ఇదే స్ఫూర్తిగా పనిచేయాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా ఇంకా కొన్ని రోజులు మనం చేస్తే మనం బయటపడ్డట్టే ఇప్పటికి మన నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు వచ్చిండే 3 పాజిటివ్ కేసులు వచ్చి దాని నుంచి మళ్ళీ ప్రైమరీ కాంటాక్ట్లు వచ్చినాయి మళ్ళీ అవన్నీ కూడా నెగిటివ్లు అయిపోయినాయి ఇప్పుడు భవంతుడు దయతోటి మనం దాటిపోయినాం ఇంకా కొత్త ఏమన్నా రాకుండా చూసుకోవడమే కొత్త ఏమన్నా ప్రబలకుండా చూసుకోవడమే మన ముందున్న కర్తవ్యం ఇంకా కొన్ని రోజులు కష్టపడదాం మనం వీటిని డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు మీ అందరూ కూడా ఎట్లాగో పనిచేస్తున్నారు మీతో పాటు మిమ్మల్ని కోఆర్డినేట్ చేసుకొని డాక్టర్ బృందానికి కూడా ఆర్మూర్ పట్టణం టీచర్స్ కాలనీలో చైర్పర్సన్ వినితా పండిత్ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం 12 కిలోల బియ్యం 1500 రూపాయల నగదును పంపిణీ చేసినట్లు తెలిపారు. మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ 7వ తారీఖు వరకు ఈ కరోనా లాక్డౌన్ పొడిగించబడి ఉంది. కావున ప్రజలు తమను ఈ మీరు పోలీసులకు సహకరిస్తూ ఎట్టి పరిస్థితులు బయటకు రాకూడదని ఈ నేను చాలా మీరు ధన్యవాద మీకు కృతజ్ఞత కోరుకుంటున్నాను. కమ్మర్పల్లి ఎస్ఐ ఆసిఫ్ ఆధ్వర్యంలో లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. తిరుగుతున్న వారిని మేము ప్రశ్నించి ఇమీడియట్గా ఆ బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళపైన వైలేషన్స్ కింద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కమ్మర్పల్లి ప్రజలకు తెలియజేయండి ఏమనగా ఈ కొన్ని రోజులు మీరు మీ యొక్క స్వీయ రక్షణలో భాగంగా మీరు మీ ఇండ్లలోనే ఉండండి, ఎవరు కూడా బయటికి రాకండి అనవసరంగా. ఏదన్నా నిత్యావసర వస్తువులు అవసరం ఉంటే ఇంటికి ఒక్కరే రండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనము ఈ కరోనా వైరస్ని చేయాలంటే మనం అందరము స్వీయ నిర్బంధంలో ఉండాలి, అంటే ఇండ్లలోనే ఉండాలి. కాబట్టి మీ అందరూ దయచేసి మీకోసమే మేమున్నాము. మేము ప్రతిరోజు రోడ్ల మీద మీ యొక్క రక్షణలో భాగంగా మేము మా భార్య పిల్లల్ని కూడా వదిలేసి రోడ్ల మీద మేము తిరుగుతున్నాము. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మీ గురించే, మీ యోగక్షేమం గురించే. కాబట్టి మీకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా దయచేసి రోడ్ల మీదకి అనవసరంగా రాకండి, మీ ఇండ్లలోనే ఉండండి, మిమ్మల్ని రక్షించుకోండి, మీ భార్య పిల్లల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ముక్కాల్ జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తున్న పాదచారులకు కూలీలకు పండ్లు అన్నదానం చేస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. నా పేరు అమీనా బేగం, మాది ముక్కల్ గ్రామము.
వలస ఎయిత్ కోవిడ్ 19 ప్రకారం ఎయిత్ లాక్డౌన్ సందర్భంగా వీళ్ళందరూ వలస బాధితులు హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్నారు. వీళ్ళ బాధను చాటుకోలేక నేను వచ్చేసి ఇదో ఒకటి ఫ్రూట్స్ మార్నింగ్ వచ్చేసి పొద్దున వాళ్ళకు భోజనం ఏర్పాటు చేస్తున్నాను. దాంతోపాటు వీళ్ళకు ఫ్రూట్స్ చల్లటి మంచినీళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ అందిస్తున్నాను. నా తరఫున నేను స్వచ్ఛందంగా చేయడానికి ముందుకొచ్చాను. ఏదైతే చేస్తున్నానో ఏదో భగవంతుడు నాకు కల్పించింది, వీళ్ళందరూ సేవ చేయాలని ముందుకొచ్చాను, చేస్తున్నాను. గత 15 రోజుల నుంచి కంటిన్యూగా ఇదే సేవలో పాల్గొంటున్నాను. నేను నా పిల్లలు నేను దీనికి ఖచ్చితంగా పాల్గొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మరి ఇంకా ఈ లాక్డౌన్ ఎత్తిపోయే వరకు చేయాలని ఇంకా నిర్ణయించుకున్నాను. లాక్డౌన్ హోనే కే కారణ ఏక్ మహీనా హో గయా, కామ్ నహీ హోనే కే కారణ హమ్ పైదల్ జా రహే థే, ఖానే కే లియే పైసా నహీ और पैदल जाना था, इस वजह से हम लोग 3 दिन से चलते जा रहे हैं. अभी कम से कम हमको यहाँ से 300 किलोमीटर आगे जाना है और 300 किलोमीटर आगे जाने के लिए हमको इतनी परेशानियाँ हो रही है कि जाने के लिए भी साधन नहीं है. इस वजह से पैदल कैसे भी 10-15 किलोमीटर जाके फिर विश्राम करते थोड़ा देर और उसके बाद आगे चलते जा रहे हैं. आज 14 दिन हो गया. आज 14 दिन होने के कारण कम से कम नहीं ज़्यादा तो 150 या 200 किलोमीटर चल के आ रहे और यहाँ पे आज मुक्काम किया है. इसके आगे 4 बजे फिर यहाँ से निकलेंगे, जहाँ तक जाने का होगा वहाँ तक जाएंगे और फिर विश्राम करके हम फिर सामने प्रस्थान करेंगे. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు తిండి లేక పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి విద్యావంతుల వేదిక సభ్యులు ఆర్మూర్ పట్టణం సుందరయ్య కాలనీలో 100 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలను, చిన్నపిల్లలకు బిస్కెట్ల ప్యాకెట్లను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ విద్యావంతుల సభ్యుడు గంటా అశోక్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు తమ వంతు సహాయంగా గత 14 రోజుల నుండి దాతల సహకారంతో ఆహార పొట్లాలను అందజేస్తున్నామని, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందించి నిరుపేదలకు, వలస కూలీలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో విద్యావేదిక సభ్యులు మామిడిపల్లి గోపి, రాములు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. दूर कर रहे भाई, బహుజన విద్యావంతుల వేదిక ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో మరి ఈ నెల 7వ తారీఖున ప్రారంభమైనటువంటి వలస కూలీలకు నిరసాయులు మరి ఏ పని లేకుండా భారత ప్రభుత్వంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ సందర్భంగా మరి వలసకులు ఎవరైతే ఉన్నారో ఆర్మూర్లో ఈ ఆనందగుట్ట ప్రాంతంలో దాదాపు 100 మంది వలస కూలీలు మరి నిరసాయులై ఏ రోజు చేసుకోవడానికి పని లేకుండా మరి తినడానికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మరి ఈ ప్రాంతాన్ని బహుజన విద్యావంతుల వేదిక ఆర్మూర్ డివిజన్ వారి తరఫున ఎన్నిక చేసుకొని ప్రతిరోజు ఈ రోజుతో 14వ రోజు మరి ప్రతిరోజు 100 మంది కూలీలకు మరి వాళ్ళ యొక్క ఆకలి తీర్చే ప్రయత్నం, చిన్న ప్రయత్నం మావంతుగా చేస్తూ ఉన్నాం. మరి ఇందులో మరి చాలామంది పెద్దలు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, మరి ఆయా ఉద్యోగస్తులు, మరి బీటెక్ చదివే స్టూడెంట్స్ కూడా మరి ఈ యొక్క కూలీల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిండ్రు. కాబట్టి మాకు మా వెనకాలండి మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మరి బహుజన విద్యావంతుల వేదిక తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి లాక్డౌన్ పొడిగించిన సందర్భంగా మేము ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా మరి ఇదే విధంగా ప్రతిరోజు ఈ పేద ప్రజల కూలీల ఆకలి తీర్చడానికి మావంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి దీనికి మరి ఇదే విధంగా ఇన్ని రోజులు మాకు ప్రోత్సాహం అందించిన విధంగానే మరి దాతలు కూడా ముందు కూడా మా వెనకాలనే మాకు సహాయం చేస్తారని, సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
లాక్డౌన్ లో ఉద్యోగులకు కార్మికులకు వేతనాల్లో కోత విధించకుండా పూర్తి వేతనాన్ని చెల్లించాలని ఆర్మూర్ పట్టణ సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రైతులకు పంట కోత కోసం ఆర్థిక సహాయం, ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ పరికరాలు, కూలీ పని చేసేవారికి నెలకు 7,000 చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసనలో అంగన్వాడీ సెక్టార్ నాయకురాలు అరుణ, అనిత, సవితారాణి, సాధికా బేగం, భోజన కార్మిక సంఘం మండల కార్యదర్శి బొట్లరాజు తదితరులు ఉన్నారు. అఖిల భారత పిలుపులో భాగంగా కరోనా వైరస్ ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మాకు మాటలు మాకద్దు, తినడానికి తిండి కావాలా, ఆ రకమైనటువంటి బియ్యాన్ని సరఫరా చేయాలని చెప్పేసి ఇవాళ బిల్డింగ్ వర్కర్స్ కానీ ఉద్యోగులు కార్మికులు మరి అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలని ఇవాళ అంగన్వాడీ వాళ్ళు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఆశా వర్కర్స్ కానీ, చిన్న చిన్న ఉద్యోగుల దగ్గర ఈరోజు ప్రభుత్వం వేతనాలను కట్ చేసింది. కాబట్టి ఆ కట్ చేసినటువంటి వేతనాలని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదే మాదిరిగా ఇవాళ ప్రభుత్వం ఏదైతే బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారో, వలస కార్మికులు, రోజు కూలి పని చేసుకునేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలా, ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వటం జరిగింది. అందుకే ఈరోజు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, మిగతా రైతు సంఘాలు కూడా ఈరోజు మద్దతుగా కార్మికులకు మద్దతుగా ఈరోజు నిలబడటం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఈ రూపంలో మేము ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకనంటే ఇప్పటికీ తిండి లేక దాదాపు నెల రోజుల నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రజలు, పేద ప్రజలు కార్మికులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ తిండిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే మాదిరిగా కావాల్సినటువంటి మాస్కులు కానీ, శానిటేషన్ కానీ, అట్లాగే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి టెస్టులు కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ఎందుకంటే ప్రభుత్వం మేము అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పి చెప్తా ఉంది. ఇవాళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఏదైతే దీపం పెట్టమని చెప్పేసి, చప్పట్లు కొట్టమని చెప్పేసి, కరెంటు ఆర్పేయమని చెప్పేసి, దీని వెనకాల అంటే కార్పొరేట్ శక్తులకు మరి ఇవాళ పెట్టుబడిదారులకు ఏం పోయి రాయితీలు ఇస్తూ ఉంది ప్రభుత్వం, కానీ పేదవాళ్ళ మీద భారాలు మోపడానికి ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మానుకోవాలా, పేదవాళ్ళందరికీ కూడా 4 నెలల వరకు మరి నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యాన్ని, మరి అదే మాదిరిగా 1,500 రూపాయలని వలస కూలీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం. లాక్డౌన్ సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు ముత్తెన్న ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. లాక్డౌన్లో భాగంగా కరోనా వైరస్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు 2వ దఫాలో 100 కుటుంబాలకు పంచడం జరిగింది. 2వ దఫా ఈరోజు 20వ తేదీన పంచడం కోసం 50 మందికి 50 కుటుంబాలకు ఇవ్వడం కోసం తీసుకురావడం జరిగింది. అలా పేర్లు కొట్టి వాళ్ళ బిడ్డ కదా.
కరోనా వ్యాప్తి వల్ల అనేక మంది బీద ప్రజలు కానీ వివిధ రకాలలో కూలి పని చేసుకొని బతుకుతున్నటువంటి జనాలకు లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఇళ్లకి వెళ్ళిపోకపోవడం వల్ల వివిధ రకాల ఇబ్బందులను ప్రధానంగా తిండి ఇబ్బందిని ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో దాని అనుబంధ సంఘాలైనటువంటి పిడిఎస్యు పివైఎల్ ఏకెంఎస్ పిఓడబ్ల్యూ అట్లాగే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈ పేద ప్రజలకు మరియు వివిధ గ్రామాల నుంచి నడుస్తూ పోతున్నటువంటి కూలీలకు భోజనాల కోసం టమాటాలు కానీ వంకాయలు కానీ బియ్యం కానీ ఇట్లా మిర్చి ఇటువంటి అనేక రకాల వాటిని సుమారుగా వాళ్ళందరికీ పంచడం అనేది జరుగుతున్నది ఇవలనే కాకుండా గత కొన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతున్నది ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని కురికేలి ఆత్మచరణ్ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం 90 కిలోల బియ్యం వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు ఆర్మూర్ మామిడిపల్లి పెరికిడ్ రహదారులపై ఉన్న నిరుపేదలకు రౌండ్ టేబుల్ నెంబర్స్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఈరోజు రౌండ్ టేబుల్ యూత్ నుంచి ఈరోజు ఉదయం 350 పుట్లాలు టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇక్కడ ఆర్మూర్ పరిసరాల్లో క్రికెట్ మామిడిపల్లి రైల్వే స్టేషన్ మార్కెట్లో పారిశుద్ధ కార్మికులకు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే నిరాశ్రాయులుగా ఉన్న పేదలందరికీ టిఫిన్స్ని సప్లై చేయడం జరిగింది ఈ వ్యవస్థని మొత్తం డే ఆఫ్టర్ డే ఒక రోజును తప్పించి ఇంకో రోజు ప్రతిరోజు మేము ఈ కార్యక్రమాన్ని టిఫిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అలాగే రానున్న రోజులలో కూడా లాక్డౌన్ ఎన్ని రోజులు ఉన్నా సరే అన్ని రోజులు ఒకరోజు తప్పించి ఒకరోజు మేము టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ చేసి మా వంతు సమాజానికి సహకారాన్ని అందిస్తాం దీంట్లో మా మిత్ర బృందం అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది బాల్కొండ మండల కేంద్రంలో కరోనా వైరస్ నివారించేందుకు ఇంటింటికి సర్వే చేస్తున్న అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భోజన వసతిని కల్పించడం జరిగిందని టీఆర్ఎస్ నాయకుడు తెలిపారు లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని తెలిపిన తహసీల్దార్ సంజీవరావు వలస కూలీలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ వినితా పండిత్ బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆపన్న హస్తం 100 మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేసిన సభ్యులు ఉద్యోగులు కార్మికుల వేతనాల్లో కోత విధించవద్దని సిఐటియు నాయకుల ప్రకార్డులతో నిరసన
నిరుపేదలకు నిత్యావసర వస్తువులు కూరగాయలను పంపిణీ చేసిన న్యూ డెమోక్రసీ నాయకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.